సామాజిక కార్యకర్త పల్లె శ్రీనివాస్ మీద దాడి అనైతిక చర్య అని బీజేపీ నాయకులు అన్నారు. అంతర్గం మండల ప్రెస్ భవన్లో అంతర్గం మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాడ నారాయణారెడ్డి బోడకుంట సుభాష్లు మాట్లాడుతూ 90 లక్షల రూపాయలు దుర్వినియోగంపై లెక్కలు అడిగితే దాన్ని అడ్డుగా పెట్టుకుని దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చందర్ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలలో ఉంటూ యాక్టివ్గా పనిచేస్తున్న వారిపై పిడి యాక్టులు పెట్టి లోపలికి పంపించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుందన్నారు. ఈ విధంగా దాడులకు పాల్పడితే మాత్రం రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంతరం మండలంలోని పెద్దంపేట గ్రామంలో మన పల్లె శ్రీనివాస్ గారు గ్రామ సభ జరుగుతున్న సమయంలో ఇది గ్రామ అభివృద్ధి విషయంలో కలెక్టర్ గారికి సమాచారం అప్పచటం కింద ఆర్టీఏ కింద ఆయన దరఖాస్తు అప్పీల్ చేసుకోవడం జరిగింది. దరఖాస్తుకు సమాధానం చెప్పకుండా గ్రామంలోని మరి మెరుగు భాగ్యమ్మ వాళ్ళ భర్త అయినటువంటి తర్వాత ఈ కరివేద శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మీద దాడి చేయడం ఇది సిగ్గుచేటు. సమస్యల మీద సమాచారం ఇయ్యవలసింది పోయి నీ 90 లక్షల దుర్వినియోగం జరిగిందని చెప్పి గ్రామ అభివృద్ధి కొరకు ఆయన పాటుపడితే ఆ సామాన్య కార్యకర్త పల్లె శ్రీనివాస్ గారిని మీద దాడి చేయడం ఇది వారి వివేకానికి నిదర్శనం. మరి బేషరతుగా పల్లె శ్రీనివాస్ గారికి కానీ గుజరాత్ సామాన్య కార్యకర్తకు తగిన వారికి క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ ఉద్యోగాల సంఘం తరఫున నేను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా హెచ్చరిస్తున్నా. మరి దుబ్బబెల్లకు సంబంధించిన మన కుక్కారు వారి తెలంగాణ ఉద్యోగం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మొన్న గడ్డి మందు తాగడం జరిగింది. మరి కరీంనగర్ హాస్పిటల్ నుండి నిన్న నిన్న నిమ్స్ ఆసుపత్రిని తరలించడం జరిగింది. ఆయన కొంచెం సీరియస్ ఉన్నాడు. కాకపోతే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన వెంటనే వాళ్ళ మా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతర్గా మండలము పెద్దపేట గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో ఒక బీసీ బహుజన బిడ్డ మీద అగ్రవర్ణ దురహంకారంతో కరివేద శ్రీనివాస రెడ్డి అని చెప్పని ఒక అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి ఒక బీసీ బిడ్డను నిండు గ్రామసభ సాక్షిగా అధికారుల సాక్షిగా ఆ గ్రామ ప్రజల సమక్షంలో ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కోరుకట్టి చందరు అనుచరులు ముఖ్య అనుచరులు ఆ గ్రామానికి చెందినటువంటి కరివేద శ్రీనివాస రెడ్డి సర్పంచ్ భర్త మొన్ననే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సర్పంచ్ భర్త మేరు గురువ ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా దాడి చేయడం ఏదైతే ఉందో దాన్ని అంతర్గతం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రామకొండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ గారిని సూటిగా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం. అంటే మీ అనుచరులు అయినంత మాత్రాన వాళ్ళు భూమాఫియా చేయొచ్చు, మట్టి మాఫియా చేయొచ్చు, ఉద్యోగుల మాఫియా చేయొచ్చు, వాళ్ళు ప్రతి ఒక్క మట్టి మాఫియా కానీ, బొగ్గు మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. ఈరోజు పెద్దంపేటలో ఒక పల్లె శ్రీనివాస్ ఒక్కడు మాత్రమే ప్రశ్నించడు కాదు, ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో ఇటువంటి పునరావృతం అవుతూ ఉన్నాయి. ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఆ ప్రశ్నించేటోళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలకు దిగుతూ ఉన్నారు. ఇటువంటి ఒక పద్ధతిని మార్చుకోవాలని చెప్పని సందర్భంగా కోరుకంటి చందర్ గారికి మేము సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇంకా మీ పదవీ కాలం ఇంకొక 3 నెలలు మాత్రమే ఉన్నది. ఈ యొక్క అహంకారంతో అధికారం ఉన్నది కదా అని చెప్పడం మతంతో ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా దాడులకు పాల్పడితే మాత్రం రానున్నటువంటి రోజులలో తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని చెప్పాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.